గురువారం రోజున వేములవాడ మండలంలోని పలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఎర్ర మహేష్ మాట్లాడుతూ ఉద్యమం పేరుతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయి కుళ్ళు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజలను రైతులను అయోమయానికి గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. అనేక చోట్ల 4-5 వారాలు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయని పేర్కొన్నారు. రైతులు ఓవైపు ధాన్యం కొనుగోలు చేయమంటే మరోవైపు ధర్నాలు, పాదయాత్ర పేరిట నాటకాలాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులపై విమర్శలు గుప్పించారు. ఆయన వెంట ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణస్వామి, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. దుర్మార్గంగా ఇవల్ల దొంగే దొంగ అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి పడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ధర్నాలు చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలి, అసలు మీరు అధికారంలో ఉన్నారా? లేకపోతే వెంటనే రాజీనామా చేయండి. మీకు నిజంగా రైతన్నలు పండించినటువంటి ధాన్యాలు కొనుగోలు చేసేటువంటి శక్తి లేకపోతే వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు అధికారంలో ఉండి మీరు ధర్నా చేస్తూ ఉన్నారు? ఇవాళ ఇక్కడ 15 రోజులుగా మరి వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం సహకార సంఘం పరిధిలో ఒక్కొక్క రైతన్న ఈ కుప్పలన్నీ 15 రోజులకు పోతే మరి మాయిచరు వచ్చేటువంటి మిషన్ సరిగా ఉండవు, ఇక్కడ తాలు పళ్ళు తీసేటువంటి మిషన్లు సరిగా ఉండవు, ట్రాన్స్పోర్టేషన్ పంపిస్తే 3 రోజుల దాకా లారీ లాదు. మెదడు చిట్లు పోయి అయ్యా కొడుకులు ఇష్టం వచ్చినట్టుగా నాటకాలు ఆడుతూ ఈ రైతులను పక్కదో పట్టించే విధంగా, రైతులకు ఇబ్బంది పాలు చేసే విధంగా మీరు ఏవైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో రాబోయేటువంటి కాలంలో బిడ్డ, అందుకే రైతన్నలు మొన్న ఈ హుజరాబాద్లో ఏ విధంగా అయితే మిమ్మల్ని బొందబెట్టి మిమ్మల్ని గద్దె దించిరో రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో రైతన్నలను ఓదార్పు కొరకు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పర్యటన చేస్తే అక్కడ రాళ్లతో కోడుగుళ్లతో దాడి చెప్పి సావు. ఇదేనా మీరు చేసే సంసారం, ఇతరులు చేసే వ్యభిచారమా బిడ్డ? ఇందుకేనా నీకు రాష్ట్రం అధికారం ఒక్కడికి 2 సార్లు ఇచ్చింది? కనుక వెంటనే బుద్ధి తీసుకొచ్చుకోవాలి. రైతులను ఆదుకోవడం కొరకు ఎక్కడికక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన మొత్తం కొనుగోలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇదే విధంగా అనవసరంగా అవాకులు చెవాకులు పేలుతూ దాడులు చేస్తే మీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరుగుతారో ఈ రాష్ట్రంలో చూస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.